హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ముఖ్యమైన సమాచారం అందించాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే మనకు తెలుస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, ఏపీఐ కోర్టు ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేసినట్లుగా, కేసును కొట్టివేసినట్లుగా సమాచారం మనకు అందుతున్నది. గత నెల అనగా ఆగస్టు 13వ తేదీ నుండి ఆగస్టు 27వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ వరకు సెకండ్ ఫేజ్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల మనం గత వీడియోల్లో అనుకున్నట్లు చాలా రకమైన ఇబ్బందులు విద్యార్థులు ఫేస్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్నది. అందరూ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల. వెబ్సైట్లో ప్రాబ్లమ్స్, మరియు నోటిఫికేషన్లో ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినా కానీ సీట్ అలాట్మెంట్ చేయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి అనేక పరిస్థితుల్లో విద్యార్థులు గందరగోళానికి నెలకొల్పారు. ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఏపీ హైకోర్టు ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఇప్పుడు మనకు సమాచారం అందుతున్నది. ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియను వచ్చే సంవత్సరం నుండి మీరు అన్ని గణాంకాలు చేసుకుని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకునే అడ్మిషన్స్ చేపట్టండి. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి 2021-22 సంవత్సరానికైతే మీరు గత సంవత్సరంలో ఏ విధంగా అడ్మిషన్లు అయితే తీసుకున్నారో అదేవిధంగా అడ్మిషన్ల ప్రక్రియని ఈ సంవత్సరం ప్రారంభించమని ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు ముఖ్యమైన సమాచారం. కావున ఏపీ హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ యొక్క ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఈ విషయం ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ తెలియజేయాలనే ముఖ్య అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.